చూడాలని. ఈ సంఘంలో ఉన్నటువంటి ఆరాధించే వాళ్ళు గొప్ప సాక్ష్య సమూహంగా మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు లేచి ప్రచురణ చేస్తావా? మిమ్మల్ని ప్రచురణ చేయమంటే నన్ను అక్కడ అక్కడి నుంచి తీసుకొచ్చాడు ప్రభు. మరి మేము ఎక్కడికి పోదాం అని అంటున్నా అంటారా మీరు మాతయ్య? ఎక్కడికి పోవాలి మనం? ఎక్కడ సువార్త ప్రకటించాలి? యేసు ప్రభు వారిని మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. దయచేసి ఎవరైనా ఒక్కరు మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి, మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిద దారి ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. చాలు చాలు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎన్నిసార్లు విన్నాం ఈ మాటలు మనం, ఎన్నిసార్లు చదువుకున్నాం ఈ వాక్యాన్ని. యేసు ప్రభు వారి శిష్యులు 12 మంది, యేసు ప్రభు వారు 12 మంది పిలిచి మీరు ఎదుటికున్న గ్రామానికి వెళ్ళమని చెప్పలా, ఇద్దరిని చూచాడు. ఈ సంఘంలో అందరూ పాటలు పాడేవాళ్ళు కాదు, నీరజమ్మను మాత్రమే పిలిచాడు పాస్టర్ గారు వాక్యం పాటలు పాడమని. వారిలో ఉన్నటువంటి సువార్త సేవ ఆసక్తిని ప్రభు చూచాడు. ఇద్దరండి ఇద్దరండి, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సువార్త ప్రకటించంటే ఏం ప్రభు? సువార్త ప్రకటించ ఆయన ఊరికే ఇదంటారు, ఊరికి వాక్యం చెప్పించేది కాదు. మీరు ఎదుటిగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి తోలుకుని రండి. వాటిని చూచి రండి అని చెప్పలే ప్రభు, వాటిని విప్పి తోలుకొని రండి. యేసు ప్రభు వారి గురించి మనం ఈస్టర్ పండుగ రోజున అంతకుముందు ఆదివారం నాడు మట్లాదివారం అని మనం సెలబ్రేట్ చేస్తాం. మనమందరం మన పిల్లలకి చేతులకి గజ్జలు మట్లు ఇచ్చి, ఈతాకులు మట్లు ఇచ్చి, పువ్వులు గుచ్చి రాజుల రాజుకు జయము ఏమంటారు, దావీదు కుమారు జయమని వాళ్ళు కేకలు వేసి రెండు వాక్యంలో రాయబడి ఉంది. మన పిల్లలు కేకలు పెట్టుకుని నేర్పుతాం, మట్లు పట్టుకుని తిరగటం నేర్పుతాం, ప్రభు వాక్యం ఆ దినాల్లో ఆచరణ వదిలిపెట్టేస్తాం మనం దాన్ని. ఈ వాక్యం వదిలిపెట్టడానికి కాదు ఇది, ఈ వాక్యం నేర్చుకుని ఏం చేస్తారు ఈ వాక్యాన్ని, టాబ్లెట్ మనం మింగితే ఏం జరుగుతుంది? ఒంట్లో ఉన్న నొప్పులు, కీళ్ళలో ఉన్న నొప్పులు, జ్వరం మొత్తం చెమటలు బట్టి ఈ వాక్యాన్ని నువ్వు మింగితే, ఈ వాక్యాన్ని నువ్వు మింగితే పాపము పైన అసహ్యము, పాపము పైన ద్వేషము, పాపము పైన ఈశ మనకు వచ్చి వాటిని విసర్జిస్తాం మనం. ఈరోజు నేను అక్కడ ఉన్న రోజు హైదరాబాద్ ఉన్న రోజుల్లో మాకు ఆరు జేబులు ఉంటే మాకు పైన 2 ప్యాంటు 2 వెనకాల 2 4 6 ఈ జేబుల్లో ఏవేవో వస్తువులు ఉన్నాయండి, అనవసరమైన వస్తువులు ఉన్నాయి. ఏవే వస్తువులు వాటిని తాగి తాగి ఈ చేళ్ళన్నీ కూడాను ఎర్రగా అయిపోయింది. మీ ఊర్లో మీరు కనబడతారు, ఈ స్మోక్ చేసేటువంటి వాళ్ళు కనబడతారు. మీ అందరికంటే నేను చాలా పెద్ద స్మోకర్ను నేను, మీరు మీ దగ్గర తాగేవాళ్ళు కనబడతారు. వాళ్ళందరికన్నా నేను తాగా బాగా తాగేవాడిని, నేను తాగి పడిపోయేవాడిని. నేను కొంతమంది రోడ్ల మీద పడిపోయి ఉంటాను ఇప్పుడు కూడాను. నేను తాగితే అవన్నీ చెప్పాలంటే చాలా సంగతి. ఈ వ్రేళ్ళన్నీ ఆసన కొట్టిపో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ షర్టు వాసనే వాడతారు వాసన. ఇప్పుడు ఎవరైనా సరే మేమన్నా ఇంటి దగ్గర స్మోక్ చేస్తామంటే తల 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 పగిలిపోతారు. ఎందుకని? ప్రభు మార్చాడు కాబట్టి, ఆ అలవాట్లు మార్చేశాడు కాబట్టి. ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే, ఈ వాక్యాన్ని నువ్వు మింగితే, ఈ వాక్యం నీలో క్రియాకారిగా మారితే, దేవునికి లోబడితే,
దేవుని వాక్యానికి లోబడితే మీ జీవితాల్లో దేవుడు ఎలా మారుస్తాడో, మీ అలవాట్లు ఎలా మారుస్తాడో, మీ ఉద్యోగాలు ఎలా మారుస్తాడో. నేను టీచర్ గా ఉంటున్నాను, మీరు టీచర్ అంటారు, నన్ను పాస్టర్ గారు అంటారు, నన్ను మా బ్రదర్ అయ్యేది ఏలియా పాస్టర్ గారు. మరి మీ మీ పేరు కూడా మారిపోవాలి, మీ అలవాట్లు మారిపోవాలి. మన జీవితాల్లో ప్రభు మహిమపరచబడాలి. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరుడ, నేను ముగించబోయే ముందు నీ సంగతి నువ్వు ఈ రాత్రి మిమ్మల్ని వదిలిపెట్టను. నేను ప్రభు వాక్యం వదిలిపెట్టదు, ప్రభు ప్రేమ వదిలిపెట్టదు. ఆయన కౌగిలించుకున్నాడు, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. ప్రభు పాటలు పాడమంటే పాడతారు, ఇది అంటారు, మీరు చక్కగా పాడతారు పాటలు. నన్ను పట్టుకో, నీ ఒక్క మాట చాలు అయ్యా, ఏది మాట ఒక్క మాట చాలు, ఏ పట్టుకుంటే కదా ఆ మిల్ల మింగితే కదా, ప్రభు వాక్యానికి లోబడితే కదా, ప్రభు ప్రేమ నిలిస్తే కదా, ప్రభు ప్రేమను నువ్వు బ్రతకదీస్తే కదా. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరి, ఈ సంఘంలో సంఘ కాపరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు, గొర్రెల కాపరులు గొర్రెల కాపరులు ఏమన్నా మనం సువార్తికులు అన్నాం, దేవుని సేవకులు అన్నాం, వాళ్ళని సంఘ కాపరులు పాస్టర్ గారు అన్నాం. ఇప్పుడు ఈ పాస్టర్ గారు బయలుదేరారండి, ఈ పాస్టర్ గారు బయలుదేరి ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులు సహోదరులు, మీ ఇంట్లో నుంచి సంఘ కాపురం లేవాలి, దేవుని సేవకులు లేవాలి. అలా లేస్తే ఈ వాక్యము నీలో క్రియ జరిగించినట్లు, నీ వాక్యానికి లోబడినట్లు. ఈ రాత్రి ఈ వాక్యం ఎందుకు చేయండి, దేవుడు గొర్రెల కాపురులు ఎలా సేవకులుగా మారారో, దేవుని సువార్తికులుగా మారారో, దేవుని సేవకులుగా మారారో, ఈ క్రిస్మస్ వర్తమానంలో ఫస్ట్ లో నిలబడ్డారు వాళ్ళు. మీ పిల్లలు ఎంతమంది డ్రామాలు వేస్తున్నారు, కొంతమంది అక్కడ చిన్నప్పుడు నేను కూడా డ్రామాలు వేసాను, నేను వేస్తే నన్ను అడిగి నేను అడిగాను ఏదన్నా ఏ రోజు రాత్రి నాకు ఇండియా అని. గొర్రెల కాపర్లు ఇచ్చేట మూడో గొర్రెను రెండో గొర్రెను ఇచ్చారు నాకు. గమనించండి, గొర్రెల కాపర్ల దిక్కుమాల జీవితాలు మార్చడానికి దేవుని సేవలుగా చేశాడు దేవుడు. మనలో నుంచి మీ కుటుంబాల నుంచి దేవుని సువార్త ప్రచురం చేసేవారు లేవాలని ఆశపడుతున్నారు. యేసు ప్రభు వారిని అడగండి, ఈ రోజు యేసు ప్రభు వారిని యెరూషలేము ప్రవేశం అప్పుడు ఏమంటాం మనం, యెరూషలేము జయ ప్రవేశం అంటా ఉందా యేసు ప్రభు. ఏ అందరూ కలిసి యేసు ప్రభు వారిని ఊరేగించాలనుకున్నారు, ఈ కచేరీ మాటలు పట్టుకుని ఊరేగిస్తాను. యేసు ప్రభు వారి దృష్టి ఎక్కడ ఉంది, యేసు ప్రభు వారి దృష్టి, యేసు ప్రభు వారు అందరి దృష్టిని ఆకర్షించి ఆయన ఊరేగించాలి యెరూషలేము పట్టణంలో తీర్మానం చేశారు. కానీ యేసు ప్రభు వారు ఊరేగించడం అంతకంటే ఆయన ఒక హృదయంలో ఒక గొప్ప బలమైన కోరిక ఏంటంటే, ఎదుటిగా ఉన్న గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద, దాన్ని కూడా ఊరేగించాలండి, అసలు దాన్ని తీసుకురావాలండి, కట్టలు దాని కట్టలు విప్పదీయాలండి, దాని నోరు తెరవాలండి, పాటలు పాడించాలండి, ప్రార్థన చేయించాలండి, దాని అలవాట్లు మార్చాలండి, దాని జీవితం మార్చాలండి, యెరూషలేము పట్టణాన్ని చూపించాలండి, యెరూషలేము పట్టణంలో నడిపించాలండి, యెరూషలేము వీధుల్లో దేవుని పాటలు నేర్పించాలని ప్రభు గొప్ప ఆశ కలిగి ప్రియమైన సహోదరుడు దాన్ని ఇప్పు తీసుకురమ్మని చెప్పాను. వచ్చి గాడిదని తీసుకొచ్చారు, యేసు ప్రభు వారు గాడిద దెక్కాడు. ఇప్పుడు యెరూషలేము జయ ప్రవేశం చేసింది యేసు ప్రభు గాడిద. మీరు చెప్పండి, ఎన్నోసార్లు పోయాడు యేసు ప్రభు వారు, యెరూషలేము జయ ప్రవేశం చేసింది యేసు ప్రభు వారు ఎక్కిన గాడిద కూడా చేసింది. ఇప్పుడు గాడిద నడుస్తుంటే ఏం చేశారు మన వాళ్ళందరూ, అక్కడ ప్రియులంతా తమ బట్టలు దారి పొడుగున పరచెరి, ఒలివ చెట్ల కమ్మలు కచేరు మట్టలు పట్టుకుని దావీదు కుమారుడికి జయము జయమని కేకలు వేశారు. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నాడు, బట్టలు భరిస్తే బట్టల మీద నడిచింది ఎవరు, బట్ట మీద నడిచింది యేసు ప్రభువు కాదు, బట్టలు గాడిద. అనగా యేసు ప్రభువు ఉద్దేశం ఏంటంటే, ఎట్లయినా సరే ఈ కట్టబడిన గాడిదను ఇప్పదీయాలి, ఈరుగో ఈ చొట్ట పీడి సిగరెట్లు పిచ్చి పిచ్చి వాటితో కట్టబడిన వాళ్ళని నేను విడిపించాలి, నేను గుడికి రాకుండా బజార్లను తిరిగేటువంటి వాళ్ళని మందిరాన్ని నడిపించాలి,
రక్షణ అనుభవం లేకుండా దేవు లోకాశ్రతో ఉన్నవాడిని నేను విడిపించాలి, నేను వాళ్ళకి నేను నా ప్రేమను తుడి చూపిస్తే వాళ్ళు వచ్చి వినే. ఎన్ని పాటలు రాశారండి పాటలు, ఒక్కొక్కళ్ళు గొప్ప పాడమంటే ఓ ఏసయ్యా నీ ప్రేమ అమృతం అండి. అది పాటలు రావు బాగా, గాడిది కూడా రావు పాటలు. గాడి ప్రభువు గాడికి పాటను నేర్పించాలని పాడించాలని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులు సహోదరులు నువ్వెక్కడున్నావు, నువ్వెక్కడున్నావు, ఎక్కడ కట్టబడి ఉన్నావు, ఏ పరిస్థితుల్లో కట్టబడి ఉన్నావు, ఏ బాధ చేత కట్టబడి ఉన్నావు, ఏ ఒత్తిడి చేత కట్టబడి ఉన్నావు, ఏ వ్యాధి చేత కట్టబడి ఉన్నావు. ఈ గాడిద వింటానే ఉంది, ఆ ఊర్లో ఉండే వాళ్ళు కట్టబడుతుంది చూస్తా ఉంది, అందరూ పాటలు పాడితే వెళ్తా ఉన్నారు, ఆరాధనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చూస్తుంది, తను కట్టబడి ఉంది, తను ఆరాధనకు వెళ్ళలేదు, వాక్యం లేదు, పాటలు లేవు, ప్రార్థనలు లేవు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరి యేసు ప్రభువు వారు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళమని ఇద్దరు తన శిష్యులు పిలిచి చెప్తున్నాడు, మీరు ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదని విప్పి తీసుకురండి. ప్రియ సహోదరి సహోదరు, ఈ రాత్రి నేను వెళ్ళిన తర్వాత ఇది అయిపోలే, ఈ ఆరాధన అయిపోలేదు. దేవుడి వర్తమానంతో క్రిస్మస్ ఆరాధన ముగియలేదు, ప్రారంభమైంది. సువార్త ప్రకటన ప్రచురణ చేసిన దాంతో ప్రారంభమైన పునాదులు వేయబడ్డాయి. ఈ సంఘంలో నీ పునాదులు వేయాలి, ఈ సంఘంలో నువ్వు లేవాలి, ఈ సంఘంలో సాక్ష్యం చెప్పాలి, ఈ సంఘంలో సేవకురాలుగా మారాలి, ఈ సంఘంలో సేవకుడుగా మారాలి. పాస్టర్ గారు నేను 8 సంవత్సరాలు చేస్తున్నాను, నువ్వు సేవ చేస్తున్నావు, అయ్యా నేను ప్రభు నమ్ముతున్నా, బాప్తిస్మ ఇయ్యండి, నాకు బాప్తిస్మ ఇయ్యండి. రికార్డు ఉందా ఏమైనా, ఏమైనా రికార్డు ఉందా? మేము బాప్తిస్మాలు ఇవ్వబోతున్నాం, మీరు ఎవరైనా సరే ఇష్టం ఉన్నవారు దయచేసి మీ పేర్లు ఇవ్వండి. సంఘాలు అడుగుతా ఉన్నారు మా సంఘాల్లో, పట్టణ సంఘాల్లో. పండుగ వస్తే ఇంక 2 రోజులు మాత్రమే ఉంది, మా దగ్గర ఒక పేరే వచ్చింది, ఇంక 2 పేర్లు ఇంకా ఇవ్వండి పేర్లే ఉంటే. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, క్లౌదర్ గారు పేరే ఇద్దరు ఉన్నారండి దేవుని సేవకులు. ఆ దినాల్లో 1878 జూలై 3వ తేదీన గుండ్లకమ్మ నదిలో 2222 మందికి బాప్తిస్మాలు ఇచ్చారండి వాళ్ళు. అయ్యా మాకు బాప్తిస్మాలు ఇవ్వండి అయ్యా, మేము 40 కిలోమీటర్లు నడిచి వచ్చారండి వాళ్ళు, అన్నం కట్టుకు మూటలు కట్టుకొచ్చారండి వాళ్ళు. ప్రాణమయ్యా మీరు కొంతమంది మేము మీకు ఇయ్యం, మేము మీకు మేము పరీక్షించాలి మిమ్మల్ని అన్నాడు దొరగారు. అయ్యా ఏం పరీక్షిస్తారండి, మేము కూడా వాక్యం ఉన్నాం వాళ్ళకు లాగానే ఇవ్వండి. కాదు అన్నారు. అయితే త్వరగారు కుటుంబంలో ఉంటే ఈ వీళ్ళు 18-20 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి హిందువులు, హిందువులు, హిందువులు వాళ్ళ యొక్క విగ్రహాలను పట్టుకుని తాళ్ళు కట్టి ఒంగోలులో ఆ చర్చి ముందు మొత్తం తాళ్ళు లాక్కొచ్చారండి. అక్కడికి గౌదర్ గారి దగ్గరికి లాక్కొచ్చారు, విగ్రహాలు తీసుకొచ్చారు అక్కడికి, అక్కడ పెట్టి వచ్చారు, దౌరాన్ని పిలిచారు, ఇక్కడికి బాప్తిస్మవాలన్నారండి, మీరు వీరిని పరీక్షించాలన్నారంట, అందుకని వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చారు ఇక్కడికి అన్నారు. ఏమంటాడు దొరగారు, ఏమంటాడు ఆశ్చర్యపోయాడండి. వర్తమానం శక్తి, అది జీవముల దేవుని యొక్క వర్తమానం శక్తి వాళ్ళని వాటిని వీడ్చుకొచ్చింది అక్కడ పెట్టిన అన్ని మూలన పెట్టేశారు వాళ్ళందరికీ అక్కడ బాప్తిస్మ ఇచ్చారండి. మనము మన సువార్త మన పరిచర్య మన మందిరం మందిరం కట్టడం నేర్చుకున్నాం, కరెంట్ పెట్టడం నేర్చుకున్నాం, పాటలు పాడటం నేర్చుకున్నాం, ప్రార్థన చేయటం నేర్చుకున్నాం, మజార్లో పెట్టడం నేర్చుకున్నాం. సేవకులు లేవాలి ఇందులో, దేవుని సేవకులు లేవాలి. గొర్రెల కాపర్లు కాదు వాళ్ళ మీదట వాళ్ళు ఏమన్నా మనం దేవుని సేవకులు అన్నాం మనం. ఈ రాత్రి అట్లా మార్చడానికి ప్రభువు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు ఈ సంఘంలో. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా నా ప్రియ సహోదరి సహోదరి ఒక వాక్యం నేను ముగించేస్తాను. నేను మీ అందరికి తెలిసినట్లుగా మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం చదవండి అమ్మ, దయచేసి ఎవరికి తెలిసిన వారు చివరిగా కాబట్టి ఆయన వాక్యం అంగీకరించిన వారిలో
బాప్తిసం పొందిది ఆ దినమందు ఇంచుమించు అందరు చెప్పండి ఆ మాట, ఇంచుమించు అందరూ గట్టిగా చెప్పండి, అందరు ఇంకా గట్టిగా చెప్పాలి. 3-4 మంది మారు మనసు పొందారండి, వాళ్ళు యేసుప్రభుని నమ్మారండి, సువార్తను నమ్మారండి. నేను ముగి చేస్తున్నాను. ఒక్క సేవకుడు పేతురు వాక్యం చెబితే 8,000 మంది మారు మనసు పొందారు, 3,000 మంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంఘంలో నీవు గనక వాక్యం చెప్పకపోతే ఆ పట్టణంలో ఎరుసలేం పట్టణంలో పేతురు ప్రసంగం లేకపోతే 3,000 మంది నశించిన వాళ్ళు అండి. వాళ్ళు దేవునికి ఇష్టం లేదండి, అది ప్రభుకి ఇష్టం లేదండి. ఆ జనం నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదండి. యోధా మతంలో ఉన్న ఇరుక్కుపోయి ఉండటం ప్రభుకి ఇష్టం లేదండి. వాళ్ళని మంద మత బంధకాలు లాగాలని, రక్షణ చూపించాలని, పరలోకం చూపించాలని ప్రభు ఆశపడ్డాడు. ఆలోచించి, ఒక్క పేతురు కనుక మాట్లాడకపోతే ఆ రోజున 3,000 మంది నశించిపోయేవాడు వర్తమానం మనకు వచ్చేది కాదు. నీవు మాట్లాడకపోతే మన సంఘంలో నశించిపోతారమ్మా. బ్రదర్ నువ్వు మాట్లాడకపోతే నశించిపోతారు. కాపరి నువ్వు నా మాట్లాడకపోతే నశించిపోతారు. సహోదరుడా నువ్వు మాట్లాడకపోతే నశించిపోతారు. అబ్బాయి నీకేం పని, వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు ఎందుకున్నావు, అమ్మాయి నీకేం పని, మందిరాలు వదండి మన పిల్లలు, అబ్బాయి మీరు అక్కడ కూర్చోండి వాక్యం అనండి. సోదరి సోదరులు, సమయం లేదండి. యేసుప్రభు రాబోతున్నాడని ఇంకా 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 రకరకాల సువార్త పద సువార్త యొక్క పద్ధతులు మార్చుకుని సేవ చేస్తా ఉన్నారు. మన మన పద్ధతులే మారు. మందిరం ఆరాధన పాటలు ప్రార్థన మీరందరూ కూడాను ఈరోజు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, ఈ మందిరం మేడగదిలో ముందు అపోస్తలుల గది కూడా కలిసి ఏం చేశారు, లోపల ప్రార్థన చేశారండి. రైట్, ప్రార్థన చేసి మన పేదరు గారి యొక్క ఈ ఆరాధనను పేదరు గారి యొక్క ప్రార్థనతో ముగించేద్దామని చెప్పని వేసి దాన్ని తాళాలేసి రాలో బయటికి వెళ్ళలో వాళ్ళంతా ప్రార్థన చేసి మేడగదిలో నుండి యెరూషలేం పట్టణంలోనికి వచ్చారు. మేడగదిలో మెట్టు దిగి వచ్చింది పట్టణం. ఆ వీధుల్లో వాక్యం ప్రకటన చేశారండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీరు ఈ మందిరంలో నుంచి ఇంటి కట్టడానికి కాదు, ఈ మందిరంలో నుంచి ఈ గ్రామంలో సువార్త ప్రకటన చేయటానికి, ఈ వీధుల్లో తిరగటానికి, దేవుని కనపరచడానికి. ఎట్లా ఈ పట్టణంలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారో రక్షణ పొందకుండా, మీరు మాట్లాడితే మీరు పాడితే మీరు వాక్యం చెప్తే ఎంతమంది మారు అందుతారో చూడటానికి ప్రభు ఈ మందిరాన్ని కట్టించాడండి. పాటలు పాడి ఇంటికి వెళ్ళడానికి కాదండి. మనందరం సువార్త ప్రకటిస్తే ఎంతమంది మారు మనసు పొందుతారో చెప్తాం. సువార్త సార్ ఇద్దరు బయలుదేరేటప్పుడు గోదర్ గారు పేరయ్య గారు 2022 మంది బాప్తిసం పొందారు. రికార్డ్ ఈ గ్రామంలో మీరు కూడా ఏలే పాస్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు రికార్డ్, ఆ రికార్డు ఉంది. కానీ సువార్త ప్రకటించిన రికార్డు కావాలి నాకు. సువార్త ప్రకటన నమ్మిన వారి సంఖ్య కావాలి. సంఘం పెరగాలి, ఆత్మ రక్షించబడాలి. ఇందులో ప్రభు నిలుగని వారు దగ్గరికి తీసుకొచ్చారు. ఎప్పుడు ఎప్పుడండి, ఎప్పుడు తాగేవాళ్ళు మందిరానికి వస్తారు, ఎప్పుడు చెడ్డ అలవాట్లు మారుకుని మందిరానికి వస్తారు. వాళ్ళు చూడాలి, వాళ్ళ అలవాట్లు మారాలి, వాళ్ళ జీవితాలు మారాలి. అందరూ కూడా బైబిల్ రాకుండా మందిరానికి రాకుండా ఉంటాం కాదు. అందరం రానివాడు కూడాను మందిరం రానివాడు ఈ వాక్యం పట్టుకుని మందిరంలోకి రావాలి. మందిరం రానివాడు పాటలు పాడాలి. కట్లు ఇప్పటం మన పని, మందిరానికి తీసుకురావటం మన పని. ప్రభు పాటిస్తాడు. ఆయన ఆ జీవితాలను బలపరిచి ఆయన సత్సంబంధంగా మార్చేస్తాడు. ఈ రాత్రి క్రిస్మస్ వర్తమానం గొర్రెల కాపరులైన దేవుడు దేవుని సేవకులుగా తమ ప్రియులుగా మార్చేశాడు. వారు తిరిగి సువార్తను ప్రకటించుచు వెళ్ళిపోయారని వాక్యంలో రాయబడింది. మీరు ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళిపోతారు? వారు శిష్యులను చూచారు. సువార్త ప్రకటన కారణం ఏంటంటే, సువార్త ప్రకటన చేయడానికి వాళ్ళు చూసిన శిష్యువు వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని ప్రేరేపించాడు, ఒత్తిడి చేశాడు, వాళ్ళ నోరును తెరిచాడు. మాట్లాడండి మాట్లాడండి అని చెప్పన్నాడు. యేసుప్రభువుని చూసినట్లయితే, నువ్వు యేసుప్రభువుని ఆరాధించినట్లయితే నువ్వు ప్రచురణ చేస్తా వెళతావు, లేకపోతే నువ్వు గురిక చూసి బయటకు వెళ్ళిపోయినట్లు అవుతుంది. యేసుప్రభువుని చూచి వాక్యాన్ని నమ్మిన మనము మనందరం కూడా
ఈ గ్రామాల్లో మనం ఒక రికార్డ్ చేయడానికి ప్రభు నిన్ను ఏర్పాటు చేశాడు. ఒక రికార్డ్ చేయడానికి దేవుని సేవకుని ఇక్కడ పంపించాడు. అమెరికా నుంచి వాళ్ళు దేవుని సేవకులు వచ్చి సువార్త ప్రకటిస్తే నువ్వు ఎంత దూరం పోతున్నావు సువార్త ప్రకటించడానికి? గుంటూరు నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్లు? నాకు వేరే పని లేదు, మీ దగ్గరికి వచ్చాను నేను. మరి మీరు మా పక్కన ఇంటికి వెళ్ళాలి, మనం ఎంత దూరం మైళ్ళు పోనక్కర్లా అక్క, ఆరాధన జరుగుతుందా అక్క రాయల్ ప్రధా, మనం వెళ్దానండి ప్రార్థనకి. మొదలు పెడదాం మనం, మన పిల్లల్ని తీసుకెళ్దాం, మనం రానటువంటి వాళ్ళని తీసుకెళ్దాం, వాళ్ళ కట్లు తెంపి వాళ్ళ చేత పాటలు పాడద్దాం, ప్రార్థన చేద్దాం, వాకింగ్ ధ్యానం చేద్దాం, ప్రభు బిడ్డలుగా మార్చేద్దాం, దేవుని సేవకులుగా ప్రభు మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి మీకు ఇష్టమైతే, మీకు ఇష్టమైతే మీ ప్రకమడు ఎవరి గ్రామంలో ఈ మన సంఘంలో విడిచిపెట్టబడకూడదు. అందరూ మందిరంలో ప్రభుని ఆరాధించాలి. క్రిస్మస్ వర్తమానం హృదయంలో దాచిపెట్టుకోవాలి. ప్రభు సేవకులుగా మారాలి. వాళ్ళ జీవితాలు వాళ్ళ అలవాట్లు మొత్తం మారిపోయి ప్రభు బిడ్డలుగా బ్రతకడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడు కొద్ది మాటలు మన వెలుగులో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. లాస్ట్ ప్రార్థన ఉజ్వల్ గారు ఒక్క సెకండ్ చేస్తారు. ప్రభుత్వ ప్రార్థన ఆశీర్వాదాలతో ఇప్పుడు ముగించుకుందాం. కృపగల తండ్రి, పైగల రాజ్యానికి కొందనాలు, స్తోత్రాలు, స్తోత్రం. వరకు తోడుగా నడిపించారు, విన్న మాటలు వ్యర్థంగా పోనీయక మీ హృదయంలో ఫలింపు చేసి మరి పొందమని ఈ క్రిస్మస్ యొక్క సమాధానం సంతోషం మా హృదయంలో పెద్ద జలాలను నాశిస్తూ కోరుతూ ఏ శుద్ధ పరిశుభ్రతను ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకం ముందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడు గాక, మీ రాజ్యము మాకు వచ్చిన గాక, మీ చిత్తము పరలోకం మందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరిన గాక, మాకు కావాల్సిన అడిగిన ఆహారం మాకు దాయక్షేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధన తీర్చి దృష్టిని తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు, దేవుని కృపయు, పరిశుద్ధాత్మ నేను సహవాసమును ఈ సిన్న క్రిస్మస్కి మరి వచ్చిన సేవకులందరినీ అయ్యా విశ్వాసులందరినీ ఇప్పుడు జరగబోయే కార్యక్రమం అంతటికీ మీ కృపా సన్నిధి మెండుగా మా అందరి మీద మెండుగా అనుగ్రహించడం గాక. ఆమె దేవుడు మనందరినీ బహుగా దీవించిన గాక. ఆమె మరి కల్చర్ ప్రోగ్రామ్ ఉంది, వచ్చే సేవలు కూడా లేచేవలతో లాస్ట్ మన క్యాంప్ ఉంది, మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు, గమనించవలసిందిగా ప్రభుత్వానికి వచ్చింది. ఈ 2023 సెమీ క్రిస్మస్ లోకి ప్రవేశించడానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఈ సమయంలో చంటిబిడ్డ యొక్క సెమీ క్రిస్మస్ ని వారి చిన్న చిన్న యాక్షన్ సాంగ్స్ ని మనం చూడాలని ప్రేమతో కోరుతున్నాను. తల్లిదండ్రులుగా మీరు సిద్ధమైతే మాకు చిన్న సహాయం చేసి పెట్టండి. కీర్తనలు 47 చదవండి, అక్కడ ఒక పని ఉంటుంది ఆ పని చేసి పెట్టండి. కీర్తనలు 47:1 సర్వజనులారా, అక్కడ ఏముంది? అక్కడ ఒక పని ఉంది ఆ పని చేసి పెట్టండి. ఇంకా అర్థం కాలేదు కానీ చప్పట్లు కొడతాం. ఈ సమయంలో ఫస్ట్ సాంగ్ ప్రజెంట్ చేయడానికి మమ్మల్ని చిన్నపిల్లలు ఉన్నారు, వెయిట్ ని అర్పిస్తారు.